గోల్డ్ బాండ్స్ బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక ఆప్షన్ దీనిని కేంద్రం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఆర్థిక సంవత్సరం త్రైమాసికాల వారీగా జారీ చేస్తుంటుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులోను ఇప్పటి వరకు మూడు విడతల్లో సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ చేయగా నాలుగో విడత ఫిబ్రవరి పన్నెండు నుంచి పదహారు వరకు మధ్య సబ్స్క్రిప్షన్కు రానుంది నేరుగా బ్యాంకుకు వెళ్లి కొనటం కంటే ఆన్లైన్లో బంగారం కొంచెం తక్కువ ధరకే కొనొచ్చు ఒక్కో గ్రాముపై యాభై రూపాయల డిస్కౌంట్ ఉంటుంది గోల్డ్ బాండ్ల కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలు కాగా రెండు వేల పదహారు సిరీస్ వన్ బాండ్ల టెన్యూర్ ఇప్పుడు ముగిసింది ఎనిమిదేళ్లు ముగిసిన సందర్భంగా ఫిబ్రవరి ఎనిమిది ఆఖరి తేదీ దీంతో అప్పటి గోల్డ్ బాండ్ల ఫైనల్ రెడిప్షన్ ధరల్ని ఆర్బీఐ ప్రకటించింది ఇప్పుడు గ్రామ బంగారం ఆరు వేల రెండు వందల డెబ్బై ఒకటిగా నిర్ణయించింది రెండు వేల పదహారులో గ్రామ బంగారం ధర మూడు వేల ఒక వంద పంతొమ్మిది రూపాయలు అంటే ఏకంగా నూట ఒకటి శాతం చొప్పున రిటర్న్స్ వచ్చాయి దీన్ని బట్టి పెట్టుబడికి రెట్టింపు కంటే ఎక్కువ లాభమే వచ్చిందని చెప్పొచ్చు ఈ లెక్కన రెండు వేల పదహారులో గోల్డ్ బాండ్లపై లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి గ్రాముకు దాదాపు ముప్పై రెండు గ్రాముల బంగారం వస్తుంది రెడెంషన్ ప్రైస్ ఆరు వేల రెండు వందల డెబ్బై ఒకటి లెక్కన ఇప్పుడు వారి ఆదాయం రెండు లక్షల ఒక వెయ్యి యాభై ఎనిమిదికు చేరింది అంటే ఇక్కడ లక్షను రెండు లక్షలు చేసినట్టు లెక్క ఇది కాకుండా ఎనిమిదేళ్ల పాటు వార్షిక ప్రాతిపదికన గోల్డ్ బాండ్లపై స్థిర వడ్డీ కూడా ఉంటుంది రెండు వేల పదహారులో దీనిని రెండు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీగా నిర్ణయించారు ప్రస్తుతం ఇది రెండు పాయింట్ ఐదు సున్నా శాతానికి తగ్గింది ఈ వడ్డీతో చూస్తే ఎనిమిది సంవత్సరాలకు ఇంకా అదనపు లాభం వచ్చిందన్నమాట మెచ్యూరిటీ ఎనిమిది సంవత్సరాలైన ఐదేళ్ల తర్వాత కూడా తీసుకోవచ్చు మధ్యలో ఈ బాండ్లపై రుణాలు కూడా తీసుకోవచ్చు